అంటే నమ్మకం కానీ గౌరవం కానీ లేదు. దయచేసి దాన్ని పోగొట్టుకోకండి. చెందు గురించి మీరెంత చెడుగా చెప్పినా నేను నమ్మను. స్టిల్ ఐ లవ్ హిమ్. చెందు గురించి మీకేం తెలుసని అతను మంచివాడు కాదు అని చెబుతున్నారు? ఇందాక నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చందు వచ్చి నన్ను కలిశాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. వాసు అంటే నువ్వేనా? అవునండి. మీరు? నా పేరు చందు. సంధ్య ఎక్కడ? నిజంగా రాలేదా? ఆ విషయంలో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందండి. సరే, ఇదిగో చెప్తున్నాను. ఏదో విధంగా సంధ్యాను సొంతం చేసుకోవాలని చూస్తున్నాయో, అది కుదరదు. దాంతో నాకు అన్నీ అయిపోయాయి. మా ఇద్దరి మధ్య జరిగిన రాస్లీలను ఈ సెల్ ఫోన్లో క్యాప్చర్ చేశాను. ఒకవేళ అది నన్ను కాదంటే ఇవన్నీ ఎన్ఎన్ఎస్ ద్వారా బయట పెడతాను. దానివల్ల మీ ఇద్దరు పరువు పోతుంది. గుర్తుపెట్టుకో. ఎందుకండి చందు మీద లేనిపోని అబద్ధాలు కల్పించి చెప్తున్నారు? మా నాన్న మీద గౌరవం అని అదని ఇదని చెప్పి చందుతో నన్ను వెళ్ళనివ్వకుండా ఎందుకు ఆపేశారో నాకిప్పుడే అర్థమవుతోంది. నా ప్రేమ గురించి విని చందుతోనే నా పెళ్లి జరిపిస్తానని మీరే అన్నారు. కానీ ఇప్పుడు ఏదో విధంగా నన్ను మబ్బి పెట్టో మాయ చేసాం. చందు నుండి నన్ను విడదీయాలని చూస్తున్నారు. అది మాత్రం ఈ జన్మకి జరగదు. ఇప్పుడు టైం ఎంతైంది అయ్యా బాబు? నిన్న అడుగుతున్నాను, ఇప్పుడు టైం ఎంత? అదే పుస్తకాల్లో భార్య పట్టణకి ఇదే రాత్రి ఎంత మధురంగా ఉండి మరుపురాని రాత్రిగా ఉండిపోతుందని రాసుంటారే, అది చదవలేదా సార్ తమరు? అది కాదు సులు. ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడుకో, సమర్థించుకోవాలని చూస్తే నాకు పిచ్చి కోపం వస్తుంది. నువ్వు కూడా నా ఫ్రెండ్ బసంతి పట్ల లాంటి వాడేమోనని నాకు డౌట్ గా ఉంది. అతనిలాగే నువ్వు మగాడివి కాదని. అదంతా నాకు తెలీదు, నీకు ఇంకో అరగంట టైం ఇస్తున్నాను. అప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అయింది అనుకో, ఏం జరుగుతుందో చెప్పను, చేసి చూపిస్తాను. హలో. హలో వాసు గారు, చందు మాట్లాడుతున్నాను. మా మామయ్య గారికి ఇప్పుడు ఎలా ఉంది సార్? బాగా. వాసు గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి? మా మామయ్య గారిని హాస్పిటల్కి తీసుకొచ్చి చూపించినందుకు. వాసు గారు, సంధ్యతో మాట్లాడాలి. మీరు ఇంటికి వెళ్ళాక తనతో ఒకసారి ఫోన్ చేస్తారా ప్లీజ్ సార్? సంధ్య, ఇందాక హాస్పిటల్లో నీ గురించి అసభ్యంగా మాట్లాడింది మాత్రం నిజం. వాసు గారు దయచేసి ఇంకేమీ మాట్లాడకండి. సంధ్య, నీకేవో అబద్ధాలు చెప్పి నీ మనసు మార్చే ఉద్దేశం నాకు లేదు. నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజం. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు చందుకి ఫోన్ చేసి మీ ముందు అడిగిన. వద్దు. ఎందుకు? ఎందుకంటే ఏ దొంగ అయినా నువ్వు దొంగ అంటే నేను దొంగ నమ్ముకోడు. వాసు గారు చీప్ ట్రిక్స్ ప్లే చేసి నన్ను నమ్మించాలని చూడకండి ప్లీజ్.